சௌந்தர்யா ரெடியா? யா ரெடி. சோ இந்த கேன் சாக்லேட் மூஸ் అన్నది. எக்லிஸ் சாக்லேட் மூஸ். எக்லிஸ் சாக்லேட் மூஸ். ஓகே. ఓకే అండి మరి చాక్లెట్ మూస్ తయారీ కోసం పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. చాక్లెట్ మూస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు డార్క్ చాక్లెట్ 200 గ్రాములు విప్డ్ క్రీమ్ 60 గ్రాములు చాక్లెట్ క్రీమ్ బిస్కెట్స్ 4 జెలటిన్ 10 గ్రాములు వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ అరకప్పు వెన్న 2 టేబుల్ స్పూన్లు సో చాక్లెట్ మూస్ అన్ని ఐటమ్స్ రెడీగా ఉన్నాయండి బేసిక్ గా చాక్లెట్ స్మెల్ కే చాలా టెంప్టింగ్ గా ఉంది ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం కష్టం కదా చేసే వరకు వెయిట్ చేయాలి అంటే కంట్రోల్ చేసుకోవాలి సో స్టార్ట్ చేద్దామా సౌందర్య चॉकलेट तो चेद्दाम अभी मेल्चेसुकोवाली सो ऑलरेडी मेल्चेसुकोनि पेट्टुकुन्न चॉकलेट सो इदि डार्क चॉकलेट डार्क चॉकलेट बट अंदुलो कोंचेम स्वीटनेस उंदी इदि कंप्लीट डार्क चॉकलेट कादु अंटे दीनिकि एला कंप्लीट डार्क चॉकलेट अयिते बागुंटुंदा लेकपोते एदैना यूज चेयोच्चु इप्पुडु कंप्लीट डार्क चॉकलेट यूज चेस्ते शुगर याड चेसुकोवाली एंदुकंटे अदि बिटर उंटुंदी इप्पुडु नेनु ई चॉकलेट लो मनं शुगर याड चेसुकोकर डैरेक्ट दानि मेल्ट डैरेक्ट हां मेल्ट सो मनकि बार्स इवि दोरुकुतायि कदा दोरुकुतायि बयट दोरुकुतायि सो इप्पुडु इदि ऑलरेडी मेल्ट चेसि पेट्टु मेल्ट चेसि पेट्टुकुन्न चॉकलेट इंदुलो मनं क्रीम याड चेसुकुंदाम ఓకే సో ఫ్రెష్ క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ ఇది స్పాచ్యులా తో మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మిక్స్ చేసుకోవాలి ఓకే సో కట్ అండ్ ఫోల్డ్ చూసారు కదా ఎలా కలుపుతుందో అదే కట్ అండ్ సో అలా చేసుకుంటే మనకి అంత బాగా కలుస్తుంది సో ఇది పక్కన పెట్టేసుకుందాము చాక్లెట్ బిస్కెట్స్ తీసుకొని దాన్ని కొంచెం బటర్ యాడ్ చేసి ఫైన్ పౌడర్ చేసుకుందాము ఇది ఏంటంటే మన మూస్ కి బేస్ లాగా ఉంటుంది సో గ్లాస్ ఇప్పుడు అంటే జనరల్ గా చాక్లెట్ బిస్కెట్స్ ని మనం అంటే గ్రైండ్ చేయాలి కొంచెం బటర్ యాడ్ చేస్తే అది కన్సిస్టెన్సీ కొంచెం థిక్ గా ఉంటుంది సో మనకి బేస్ లాగా బాగుంటుంది ఓకే ఓకే సో ఇది నేను బేస్ లా తీసుకుంటున్నాను గ్లాస్ గ్లాస్ లో ఓకే సో అంటే ఇది ఇప్పుడు మనకు చాక్లెట్ మూస్ కాబట్టి మనం అన్ని చాక్లెట్ సంబంధించినవి యూస్ చేస్తాం ఓకే ఓకే సో బేసిక్ గా కూడా మనకి అంటే బైట్ తినే వాటిల్లో కూడా ఆల్మోస్ట్ ఇలా బిస్కెట్స్ ఏ ఉంటాయా లేకపోతే కేక్స్ బ్రౌనీ గాని ఇలాంటి ఏమైనా యూస్ చేసుకోవచ్చు బ్రౌనీ బేస్ కూడా మనం పెట్టుకోవచ్చు ఎందుకంటే అది చాక్లెట్ ఇది కదా సో ఇప్పుడు గ్లాస్ లో మనం బేస్ చేసుకున్నాము ఓకే ఇప్పుడు ఈ చాక్లెట్ లో జెలటిన్ యాడ్ చేయాలి మనం జెలటిన్ ఏంటంటే సెట్ అవడానికి హెల్ప్ చేస్తుంది ఓకే కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం అది కొంచెం సెట్ అయ్యాక మనం చాక్లెట్ లో యాడ్ చేసుకుందాం ఓకే సో దీనికి మనకి మెయిన్ ఇంగ్రీడియన్స్ అంటే ఇప్పుడు చాక్లెట్ జెలటిన్ జెలటిన్ అండ్ విప్డ్ క్రీమ్ కూడా ఓకే సో బేసిక్ గా వీట్లో వాడే ఐటమ్స్ తక్కువ ఉంటాయి కానీ కొంచెం ఇవి సెట్ అవడానికి ప్రాసెస్ చేసుకోవడానికి మనకి బేసిక్ గా మూస్ ఏంటంటే మనం ఎగ్ తో చేస్తాము బట్ ఎగ్ లే తినని వాళ్ళు వాళ్ళు ఇన్స్టెంట్ గా ఇట్లా ఎగ్ లేకుండా చేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు ఎగ్ తో చేసేటప్పుడు మనకి కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుందా ఆ డిఫరెంట్ ఉంటుంది ఓకే కొంచెం వెనిలా ఎసెన్స్ సో ఇప్పుడు మనం విప్ క్రీమ్ యాడ్ చేసుకుందాం ఇందులోనే అంతా కూడా మనం ఆ చాక్లెట్ దీంట్లో మిక్స్ చేసుకుందాం సేమ్ కట్ అండ్ ఫోర్ బేసిక్ గా మనకి క్రీమ్ మార్కెట్ లో దొరుకుతుంది సో ఒకవేళ మనకి ఇది ఎప్పుడైనా అందుబాటులో లేకపోతే ఎలా చేసుకోవచ్చు దీన్ని అందుబాటులో లేకపోతే మనం ఎగ్ యూజ్ చేయాల్సిందే అండి కానీ మనకి మార్కెట్ లో చాలా ఈజీగా దొరుకుతుంది ఫ్రెష్ క్రీమ్ కూడా మనం బీట్ చేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ ని కూడా మనం బీట్ చేసుకుంటే ఇలా వస్తుంది ఓకే కప్పే మనకి ఎలాగో అది కూడా ఆల్మోస్ట్ 1/2 కేజీ అలా దొరుకుతది దాని విప్ చేసుకుంటే చాలా క్వాంటిటీలో అయిపోతుంది ఓకే సో ఇప్పుడు క్వాంటిటీ మెజర్మెంట్స్ అనేవి ఏం లేదు దీనికి నేను 60 గ్రామ్స్ తీసుకున్నాను అది సో సేమ్ ఇప్పుడు మనం చెప్పిన క్వాంటిటీ క్రీమ్ అదే యాక్చువల్లీ క్రీమ్ మెజర్మెంట్ అవసరం లేదు మనకి మనకి తెలుసు ఉంటే అది చాలు సరిపోతుంది అంటే మీకు తెలుస్తుంది పాపం చూసే వాళ్ళకి తెలియదు కదా అంటే క్వాంటిటీస్ చెప్తాను సో ఆ క్వాంటిటీస్ మనం ఇప్పుడు ఎప్పుడైనా దాన్ని కొంచెం ఎక్కువ చేసుకోవాలంటే డబుల్ ద క్వాంటిటీ అంతే అంటే ఇప్పుడు మనం 60 గ్రామ్స్ 100 గ్రామ్స్ ఇలా చెప్పాం కదా సో డబుల్ చేసుకుని మనం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే అలా చేస్తాం ఇది అయిపోయింది ఇప్పుడు మనం గ్లాస్ లో సర్వ్ చేసేస్తాం అన్ని బేకరీ ప్రొడక్ట్స్ అవి అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్ గా ఉండాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ యా సో ఏదైనా ఒకటి మిస్ అయినా కూడా దాంతో వస్తుందా లేకపోతే స్పూన్ తో వస్తుందా లేదు వస్తుంది ఓకే
15 మినిట్స్ మనం రిఫ్రిజిరేట్ చేసుకోవాలి సో జెలటిన్ అనేది ఉంది కాబట్టి అది యాక్షన్ దానికి వచ్చి అది సెట్ అవుతుంది ఇప్పుడు మనం కావాలంటే ఇప్పుడు దీన్ని డెకరేట్ చేసుకోవచ్చా ఏదైనా మనం అది ఇప్పుడు చేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది విప్ క్రీమ్ తో మనం చేసుకోవచ్చు యాక్చువల్లీ అది మిక్స్ అయిపోతుంది మనం ఒకసారి అది సెట్ అయ్యాక మనం అప్పుడు అప్పుడు చేసుకో అయితే ఇది ఒక 15 మినిట్స్ పాటు మనం ఫ్రిజ్ లో పెట్టేస్తాం అప్పుడు కొంచెం గట్టిపడిపోతుంది ఓకే సంగతి सो अभी फ्रिज अभी सैट अव 15 मिनट टाइम पड़ती सो वेट ओ वाव सैटअप सो इन मैं गार्निशे चॉकलेट बिस्किट तो वी कैन गार्निश एग्लेस चॉकलेट मूस रेडी वाव सूपर చల్ల చల్లగా ఉంది సో ఇది ఇలా చల్ల చల్లగా తింటే టేస్టీగా ఉంటుంది నైస్ నైస్ సో చూసారు కదండి చక్కగా చాక్లెట్ మూస్ రెడీ అయిపోయింది టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం చాక్లెట్ మూస్ తయారు చేసే విధానం ముందుగా చాక్లెట్ క్రీమ్ బిస్కెట్ లో వెన్న వేసి మిక్సీ పట్టి పొడిలాగా చేసుకోవాలి అలాగే డార్క్ చాక్లెట్ కరిగించుకోవాలి దీనిలో ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత జెలటిన్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసుకోవాలి ఆ తర్వాత వెనీలా ఎసెన్స్ విప్డ్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి ఆపై సర్వింగ్ గ్లాస్ లో ముందుగా సిద్ధం చేసుకున్న బిస్కెట్ పొడి వేసి పై నుండి చాక్లెట్ మిశ్రమం వేసుకోవాలి దీన్ని 15 నిమిషాల పాటు ఫ్రీజర్ లో ఉంచి చల్లబడనివ్వాలి అంతే చాక్లెట్ మూస్ రెడీ